ఆత్మకూరు ఉప ఎన్నికలో పోటీకి దూరంగా ఉండాలనుకుంటోంది తెలుగుదేశం పార్టీ. మేకపాటి కుటుంబ సభ్యులకే వైసీపీ టికెట్ ఇవ్వడంతో గత సంప్రదాయాన్ని పాటించాలని నిర్ణయించింది. గతంలో బద్వేలు ఉప ఎన్నికలోనూ ఇదే తరహా నిర్ణయం తీసుకుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేయనుంది. ఆత్మకూరు ఉప ఎన్నికలో పోటీకి దూరంగా ఉండాలనుకుంటోంది తెలుగుదేశం పార్టీ. మేకపాటి కుటుంబ సభ్యులకే వైసీపీ టికెట్ ఇవ్వడంతో గత సంప్రదాయాన్ని పాటించాలని నిర్ణయించింది. గతంలో బద్వేల్ ఉప ఎన్నికలోనూ ఇదే తరహా నిర్ణయం తీసుకుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేయనుంది. ఇప్పటికే 2 నామినేషన్లు దాఖలయ్యాయి. వచ్చే నెల 6న నామినేషన్కు చివరి గడువుగా నిర్ణయించారు. 23న పోలింగ్ జరగనుంది. 26న ఫలితం వెల్లడి కానుంది. బైపోల్ నిర్వహణ కోసం అధి